రాబోయేటువంటి రోజుల్లో జనసేన జన సైనికులే జన సైనికులే టార్గెట్గా మరి రాజకీయ పార్టీలు పనిచేయబోతున్నాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి కొన్ని స్కెచ్లు కానీ ప్లాన్లు కానీ జరుగుతున్నాయి, అవి జన ఎవరు పవన్ కళ్యాణ్ గారికి అనేటువంటి కీ బాగా బలం ఎవరు దాన్ని దెబ్బ కొట్టాలి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలంటే జన సైనికులు దెబ్బ కొట్టాలి, మరి జన సైనికులు ఆత్మస్థైర్యం దెబ్బతీయాలంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలి. ఇది ఏదో ఈ సంబంధాన్ని ఈజీగా కనిపెట్టగలిగారు. ఆ కనిపెట్టి జన సైనికుల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టబోతున్నారు అంటే వీళ్ళు రౌడీలు, వీళ్ళు గాలివాళ్ళు, వీళ్ళు ఒకవేళ అధికారంలోకి జనసేన పార్టీ వస్తే వీళ్ళు చేసేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు అనేటువంటి కోణంలో ప్రజల ముందు జన సైనికులను దోషించేయాలి అనేటువంటి కోణాన్ని మరి ఆవిష్కరించబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చాలామంది కూడా ప్రస్తావిస్తున్నటువంటి విషయం. దీన్ని బట్టి దీనికి సంబంధించి నేను ఏమంటానంటే, ఇలాంటి ఎన్నో చూశారు జన సైనికులు, ఎన్నో చూశారు జనసేనని, ఎన్నో చూశారు ప్రజలు నమ్మినంతవరకు నమ్మారు, ఇప్పటికీ చూశారు, ఇప్పటికీ కూడా చేసింది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో మాత్రం ఇబ్బందులు అయితే వస్తాయి. మరి రాజకీయ పార్టీలో అధికారం కావాలనుకున్నప్పుడు అంత పూల బాట ఉండదు కదా, ముళ్ళ బాట కూడా ఉంటుంది కదా. కాబట్టి సమయం వచ్చింది, ముళ్ళ బాట ఇప్పుడు దాకా రాళ్ళు ఉన్నటువంటి దాటిలో నడిచారు, ఇక మీద రాళ్ళు విత్తు ముళ్ళు ఉంటాయి కొంతకాలం. మరి ఆ సమస్యలను తట్టుకుంటూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఎన్ని నిందలు వేసినా ఎన్ని బురద జల్లినా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే ముందు పని చేసుకుంటూ వెళ్తున్నారో అదేవిధంగా జనసేనని నమ్మి ఆయన ఏం చెప్తే అది వింటూ పర్ఫెక్ట్గా ఆయన ముందుకు వెళ్ళగలిగితే కొంచెం ఓర్చుకుంటూ సెట్ అయిపోతుంది. ఎవరు ఏమి చేయలేరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలా చెప్పచ్చు అంటే, ఒక సినిమాలో పాత సినిమాల్లో ఇదిగో ఇది తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి, నువ్వు వెనక్కి పిలిచినా పలికినా నిన్ను పిలవడానికి అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తుంటారు, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూసావంటే నువ్వు సెలవు అయిపోతావు అనేటువంటి కోణంలో పాత సినిమాలు ఎక్కువగా వినపడుతుండేది అనమాట. అలాగే మామూలుగా వెనక్కి అంటే డిస్టర్బ్ చేసిన అనేకమైనటువంటి అబండాలు వేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే జన సైనికుల మీద కానీ ప్రజలకు దగ్గర అవుతూ ప్రజాసేవ చేసుకుంటూ మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతూ ముందుకు వెళ్ళగలిగితే ఎవరు ఏమీ చేయలేరు అనేది నా అభిప్రాయం.